ప్రధానంగా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నది ఇమిగ్రేషన్ విధానానికి సంబంధించి. ట్రంప్ హయాంలో ఇమిగ్రేషన్ పాలసీని కొంత కఠినతరం చేయడం, ఈ H1B వీసాలు కానీ వీసాల సంఖ్యను తగ్గించడం కానీ, కొన్ని ఆంక్షలు విధించడం కానీ, అంటే కొంత ఉదారంగానే వ్యవహరిస్తామని కొద్దిసేపటి కిందట బైడెన్ బృందం ప్రకటించేసింది. కాబట్టి నిజంగా రేపొద్దున్న ఆ చేతల్లో ఉదారత కనిపిస్తుందా? ఒక విధంగా భారతీయులకు ఇది కొంత శుభవార్తలాగే ఉండొచ్చా? అంటే ట్రంప్ ఆయన మొదటి నుంచి కూడా ట్రంప్ ఏమైందంటే వైట్ రేసిస్ట్ అమెరికన్ పాలసీ, అంటే వైట్ రేసిస్ట్ నేషనలిజం, అమెరికాలో వైట్ అమెరికన్స్కి ఆయన ప్రతినిధి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యాంటీ ఇమిగ్రెంట్ విధానము, భారతీయులే కాదు హిస్పానిక్స్, మెక్సికన్స్, బ్లాక్స్ వీళ్ళ పట్ల చాలా విరుద్ధమైన వ్యతిరేక వైఖరి తీసుకుంటూ వచ్చాడు. అందువల్ల అమెరికా ఫస్ట్ అన్న విధానం చేపట్టడం ద్వారా ఆయన రైజ్ చేసింది కూడా ఇమిగ్రెంట్స్ వచ్చి మన దేశంలో అమెరికాలో అవకాశాలు లేకుండా చేస్తున్నారని. ఇది ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ లీడర్స్ ఉండేటువంటి లాజిక్. ఇప్పుడు మన దేశంలో ఇండియాలో ముస్లిమ్స్ ఒక శత్రువుగా చూపెట్టి హిందువుల్ని మొబిలైజ్ చేయడము, సో ఇమిగ్రేషన్ శత్రువులుగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు శత్రువులుగా చూపెట్టి వైట్ అమెరికన్స్ను మొబిలైజ్ చేయడము, ఇది రొటీన్గా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ పాలిటిక్స్ నిర్వహించేటువంటి సహజ శైలి అని. సో ట్రంప్ అందులో ఆరితేరినవాడు. మీరు అన్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ రూల్స్ ప్రకారము కూడా రిజెక్షన్ రేటు 2015లో 5% నుంచి 6% నుంచి 2019లో 24% పెరిగింది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ వీసాస్ ట్రంప్ అటాక్ చేసింది. ఎక్కడ అంటే ఎంట్రీ లెవెల్ వీసాస్ పైన అటాక్ చేశాడు. సో దీనిపైన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే తన విధాన పత్రంలో చెప్పింది ఏంటంటే వీ విల్ ఎక్స్పాండ్ స్కిల్డ్ వీసా వర్కర్స్ అని, అంటే నైపుణ్యం కలిగిన భారతీయ అనేతర దేశాల నుంచి వచ్చే వారికి మేము వీసాలను పెంచుతాము అని చెప్పారు. వాస్తవంగా ట్రంప్ ఎంట్రీ లెవెల్ వీసా వర్కర్లపై అటాక్ పెట్టినప్పుడు కూడా అంటే హై స్కిల్ హైలీ స్కిల్డ్ వర్కర్స్కు వీసాలను అంతగా ఎఫెక్ట్ చేయలేదు. సో ట్రంప్ స్థానంలో బైడెన్ చాలా స్పష్టంగా చెప్పింది అంటే స్కిల్డ్ వర్కర్స్ అన్నారు. మరి అది ఎలా ఉంటుంది, ఎంట్రీ లెవెల్ స్కిల్డ్ వర్కర్లకు కూడా ఎక్స్పాండ్ చేస్తారా, లేదా ట్రంప్ లాగానే హైలీ స్కిల్డ్ వర్కర్స్కి ఎక్స్పాండ్ చేస్తారా మనం చూడాలి. బట్ బైడెన్ కమిట్మెంట్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి ఏంటంటే మేము ఈ స్కిల్డ్ వర్కర్స్ ఎక్స్పాండ్ చేస్తామన్నారు. ఇంకో ముఖ్యమైన ప్రామిస్ ఏంటంటే బైడెన్ చెప్పింది క్యాంపెయిన్లోనే, మేము ఈ కంట్రీ స్పెసిఫిక్ వీసా కోటాస్ అని అంటారు, అంటే ఈ దేశానికి ఇంతకు మించి వీసాలు ఇవ్వకూడదు అని అమెరికాలో లాటరీ సిస్టంలో కోటాస్ ఉంటాయి, ఈ కోటాస్ను నేను తొలగిస్తాను అని ప్రామిస్ చేశాడు. మూడవది, అమెరికాలో గనక స్టెమ్ కోర్సెస్, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో డాక్టరేట్లు చేసిన వారికి సులభంగా గ్రీన్ కార్డులు ఇతర పర్మిషన్లు ఇస్తామని చెప్పారు. సో అందువల్ల డెఫినెట్ గా ఇండియన్స్ అమెరికా వెళ్ళేవారు, ఆల్రెడీ అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్ కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో పోలిస్తే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో బెటర్ రిలీఫ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఏ మేరకు దొరుకుతుంది అని మనం క్వాంటిఫై చేయలేము తప్ప డెఫినెట్ గా ట్రంప్ కన్నా కాస్తంత లిబరల్ వీసా రెజీమే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండవచ్చు అని. ఎందుకంటే అమెరికన్ ఇండస్ట్రీ నుంచి కూడా డిమాండ్ ఉంది, ఇదేదో మన డిమాండే కాదు. వాస్తవంగా ఇండియన్ వర్కర్స్ అమెరికా వెళ్ళి, మన ఐటీ ప్రొఫెషనల్స్ ఇతరులు అమెరికా వెళ్తే అమెరికన్ ఎకానమీ సబ్సిడైజ్, ఇక్కడ మన దగ్గర ఒక టాలెంటెడ్ ఇంజనీర్ తయారు చేస్తాడో మనం బోర్డు అంత ఖర్చు పెడతాం, వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు, దే ఆర్ యాక్చువల్లీ సబ్సిడైజింగ్ అమెరికన్ ఎకానమీ. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చేస్తాను కానీ అమెరికన్ అపాయింట్ చేసుకుంటే చాలా జీతం ఇవ్వాలి, మన హైదరాబాద్ నుంచి పనిచేస్తే చాలా తక్కువ జీతం ఇస్తారు. సో అమెరికన్ ఇండస్ట్రీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే అవుట్ సోర్సింగ్ వల్ల ఇండియా లాభం కాదు, అమెరికాకే లాభం, ఒక రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర వస్తుంది మాకు. సో టు మేక్ అమెరికన్ ప్రొడక్షన్ చీపర్, ఈ అవుట్ వీసాలు అలాగే అవుట్ సోర్సింగ్ కీలకమని అమెరికన్ కార్పొరేట్ అమెరికా ఎప్పటికో డిమాండ్ చేస్తుంది. అందువల్ల అటు కార్పొరేట్ అమెరికా డిమాండ్ ఉంది, ఇటు ఇండియా లాంటి దేశాల నుంచి డిమాండ్ ఉంది, కనుక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ గా వీసాల విషయంలో కాస్తంత లిబరల్ గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే నాగేశ్వర్ గారు, భారీ సంఖ్యలో విదేశీయులకు అమెరికా పౌరసత్వం కూడా లభించబోతుందంటూ కొద్దిసేపటి కిందట బైడెన్ బృందం మరో ప్రకటన చేసింది, దీనివల్ల మన ఇండియన్స్ జరిగే మేలేంటి? అంటే డెఫినెట్ గా ఇప్పుడు అమెరికా సిటిజన్షిప్ వల్ల
అమెరికాలో పౌరసత్వం కోరుతున్న వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఇండియన్స్ ఉంటారు. ఇప్పుడు అది పౌరసత్వం అంటే మొదలు H1B వీసా ఇతర వీసాల మీద వెళ్తారు, తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. సో ఈ ప్రక్రియలో ఇప్పటికీ గ్రీన్ కార్డ్ ఒకప్పుడు చాలా తొందరగా వచ్చేది, ఇప్పుడు గ్రీన్ కార్డ్ కొరకు కూడా వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో డెఫినెట్ గా సిటిజన్షిప్ ఎక్స్పాండ్ అవుతే అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు అడ్వాంటేజ్ ఉంటుంది. భారతదేశానికి ఎంత అడ్వాంటేజ్ నేను చెప్పలేను, భారతీయులకు మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అక్కడ అమెరికాలో వెళ్ళి అక్కడే స్థిరపడదాము అనుకునే వారికి, వారు మళ్ళీ భారతదేశానికి డబ్బులు పంపిస్తే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. సో వాళ్ళు ఇక్కడ నుంచి తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభంగా ఉంటుంది. సో అందువల్ల అది వీసాల ఇమ్మిగ్రేషన్ వీసాల విషయంలో కానీ, గ్రీన్ కార్డుల విషయంలో కానీ, సిటిజన్షిప్ విషయంలో కానీ డెఫినెట్ గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లిబరల్ గానే ఉంటుందనే హోప్స్ మాత్రం ఇండియన్ సర్కిల్స్ లో ఉన్నాయి.